దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనము. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడును, మనకు కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షమునందు మనకు సహాయకుడై ఉండి, మన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుని పలు సమస్యల మధ్యన మనము చిక్కుబడిపోయినను, మనలను ఆదుకుని వారెవ్వరూ మన చెంతకు రాకపోయినను, మన ఆస్తులన్నీ కోల్పోయి రిక్తులుగా మనము మిగిలినను, మన విమోచకుడును మన నిజ స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభువు మనలను విడువక, ఎడబాయక, యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడై ఉండి, జరుగుచున్న వీటన్నిటిలో నుంచి మనలను విడిపించి, మనము కోల్పోయినవన్నీ తిరిగి మరలా రెండంతలుగా మనకు దయచేస్తారు. ఇట్టి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండగా మనకు ఏ లోటు రానివ్వరు, మనకు ఏ అపాయమును కలుగనీయరు. ఆయన రెక్కల మాటున మనకు భద్రతను, క్షేమస్థితిని దయచేస్తారు. మనము వెళ్ళు చోటు నెల్ల మనకు జయము కలుగుతుంది. జీవాధిపతి అయిన యెహోవా దేవుడు సదాకాలము మనకు తోడుగా ఉండినట్లుగా ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారము సమస్తమును దేవునికి అనుకూలముగా జరిగిస్తూ, కీడును విడిచి మేలుకరమైన మార్గములో నడుస్తూ, ఆయన దృష్టికి ఇష్టమైనవి మాత్రమే చేస్తూ, ఎల్లప్పుడూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిద్దాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు యుగ సమాప్తి వరకు సదాకాలము మాకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్త ప్రకారము నడుచుకుని ఈ వాగ్దాన ఫలాన్ని పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.